యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఉంటాయి వెల్కమ్ టు నేను మీ కృష్ణ ప్రస్తుత రోజుల్లో చాలా మంది గాల్ బ్లాడర్ స్టోన్స్తో అధిక సంఖ్యలో బాధపడుతున్నారు అయితే దీనికి ఎలాంటి చికిత్స తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మెడికార్ హాస్పిటల్ సంబంధించి డాక్టర్ రామానుజం జనరల్ అండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ మనతో పాటు ఉన్నారు డాక్టర్ గారు నమస్తే సార్ నేను డాక్టర్ రామానుజం జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మెడికవర్ హాస్పిటల్స్ వెంకోజిపాలెం వైజాగ్ గాల్ బ్లాడర్ అనేది తెలుగులో పిత్తాశయం అని అంటారు ఇది మనకి లివర్కి కింద ఉంటుంది సాధారణంగా మన లివర్ ప్రొడ్యూస్ చేసే ఏదైనా సరే గాల్ బ్యాడర్లోకి వెళ్ళి గాల్ బ్యాడర్లో కొంతసేపు స్టోర్ అయ్యి ఉండి తర్వాత మనం తిన్న తర్వాత మనం తినే ఫుడ్లో ఈ గాల్ బ్యాడర్ నుంచి వచ్చే లివర్లోంచి వచ్చినది గాల్ బ్యాడర్లో ఏదైతే స్టోర్ ఉందో దాన్ని బయలు అంటారు అది మనం తిన్న ఫుడ్లో కరిగి దాని జీర్ణానికి ఉపయోగపడుతుంది సాధారణంగా ఫ్యాట్ కంటెంట్లు ఎక్కువగా ఉన్న వాటిలో అప్పుడు ఇది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది సార్ ఈ స్టోన్స్ ఎందుకు వస్తాయి గాల్బెడర్లో వచ్చే సమస్యల్లో ఎక్కువగా మనకు కనిపించేది గాల్బెడర్లో స్టోన్స్ సాధారణంగా స్టోన్స్ అనేది ఏమవుతుందంటే గాల్బెడర్లో ఉండే దాంట్లో బైల్లో బైల్ పిగ్మెంట్స్ బైల్ యాసిడ్స్ కొలెస్ట్రాల్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి వీటితో పాటు కాల్షియము ఇవన్నీ ఎక్కువ మోతాదులో బైల్లో ఉంటే కనుక ఇవన్నీ ఒక రాయి కింద స్టోన్ కింద ఫామ్ అవుతుంది ఇవి రెండు రకాల స్టోన్స్ ఉంటాయి ఒకటి కొలెస్ట్రాల్ స్టోన్స్ అంటారు రెండోది పిగ్మెంట్ స్టోన్స్ అంటారు సాధారణంగా ఎక్కువగా కొలెస్ట్రాల్ స్టోన్సే మనకి ఎక్కువగా వస్తూ ఉంటాయి వాటిలో ఏంటంటే మన గాల్ బ్యాడర్లో ఉన్న లో కొలెస్ట్రాల్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఇవి స్టోన్స్ ఫామ్ అవుతాయి అంతేకాని వీళ్ళందరికీ బ్లడ్లో కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉండాలనేది లేదు కానీ బైల్లో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉండడం వల్ల ఇవి స్టోన్ కింద ఫామ్ అయ్యి వస్తుంటాయి ఇది కాకుండా రెండో రకం స్టోన్స్ పిగ్మెంట్ స్టోన్స్ ఇవి సాధారణంగా నాణాలు రక్త కణాల్లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల ఈ స్టోన్స్ ఎక్కువ ఫామ్ అవుతుంటాయి అంటే అవి ఎక్కువ పగిలిపోవడం ఇరిగిపోవడం వల్ల ఈ బైల్ పిగ్మెంట్స్ ఎక్కువ ఫామ్ అయ్యి ఇవి స్టోన్స్ కింద ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సాధారణంగా ఈ గాల్బెడ్ర సమస్య ఆడవాళ్ళు ఎక్కువ కనపడుతుంది మగవాళ్ళతో కంపేర్ చేస్తే మూడు రెట్లు ఆడవార్లు ఎక్కువ కనిపిస్తుంది సాధారణంగా ముప్పై నుంచి నలభై ఉన్న సంవత్సరాలు వయసున్న ఆడవాళ్ళలోనూ కొద్దిగా లావుగా ఉన్న ఆడవాళ్ళలోనూ ఎక్కువగా కనపడుతుంది ఇంతే కాకుండా ర్యాపిడ్గా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు లో వాళ్ళకు కూడా ఎక్కువగా ఈ సమస్య కనబడుతూ ఉంటుంది సాధారణంగా ఈ స్టోన్స్ అనేది ఎక్కువ ఫ్యాటీ ఫుడ్స్ తిన్న వాళ్ళకి వాళ్ళకి వాటిలో ఎక్కువ కనబడుతుంటుంది అంటే మనకి బయల్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువగా ఫామ్ అవుతుంది ఇది ఎక్కువగా ర్యాపిడ్గా వెయిట్ లాస్ అవడము అలాంటి వాళ్ళలోనూ ఎక్కువ కనబడుతుంది ఫార్టీ థర్టీ ఫార్టీ ఇయర్స్ ఫీమేల్స్లోనూ వాళ్ళు ఎక్కువ కనబడుతుంది ఫ్యాటీ ఇండివిజువల్స్లోనూ ఎక్కువ కనబడుతుంది వీళ్ళు ఎక్కువ కనబడుతూ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సాధారణంగా నూటికి తొంభై నూటికి నూరు శాతం కూడా కడుపులో నొప్పితోనే మొదలవుతుంది కడుపులో నొప్పి కూడా అంటే కడుపులో నొప్పి అంటే దానికి కూడా ఒక పర్టికులర్ పొజిషన్ ఉంటుంది రైట్ సైడ్ కుడివైపు అప్పర్ ఎబ్డోమన్ పై కడుపున ఎక్కువగా కనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి ఈ నొప్పితో పాటు వామిటింగ్ సెన్సేషన్ కానీ వామిటింగ్స్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది కొంతమందికి ఫీవర్ ఎపిసోడ్స్ కూడా వచ్చేటట్టుగా వస్తూ ఉంటుంది అది కాకుండా గాల్బడర్ స్టోన్స్ ఇన్ఫెక్షన్ అన్నీ స్టార్ట్ అయితే జాండీస్ రావడము లేకపోతే ఆ స్టోన్ కిందకి జారి కామన్ బయోడక్ట్ అని ఒక పైప్ లాంటిది ఉంటుంది దాంట్లోకి వెళ్ళి స్టోన్ అడ్డితే జాండీస్ రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది ఇది సాధారణంగా అల్ట్రాసౌండ్ స్కాన్తోనే తెలిసిపోతుంది చిన్న స్కాన్ ఎప్పుడైనా కడుపు నొప్పి వచ్చినప్పుడు రేడియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒక చిన్న స్కాన్ చేస్తే అల్ట్రాసౌండ్లో తెలిసిపోతుంది అయితే పేషెంట్కి జాండీస్లా రావడం కానీ అలాంటివైనా అయితే అవసరమైతే సిటీ స్కాన్ కానీ ఎంఆర్సీ అని ఉంటుంది ఎంఆర్ఐ లాంటిది అలాంటిది కూడాను ఎప్పుడైనా స్టోన్ కిందకి జారి అడ్డితే ఎక్కడ అడ్డింది అనే విషయంలో తెలుసుకోవడానికి ఎంఆర్సిపి అనే స్కాన్ కూడా ఉపయోగపడుతుంది ఎక్కువగా కడుపు నిప్పుతోనే ప్రజెంట్ అవుతుంది ఒక్కొక్కసారి జాండీస్ కూడా వస్తుంటుంది జాండీస్ వస్తే యూరిన్ కలర్ మారుతుంది కళ్ళు కలర్ మారుతుంది మోషన్ కలర్ కూడా చేంజ్ అవుతుంది ఎప్పుడైనా స్టోన్ కిందకి జారి అడ్డినప్పుడు జాండీస్ వచ్చినప్పుడు ఈ టైప్ ఆఫ్ లక్షణాలతో ప్రజెంట్ అవుతుంది గాల్బెటర్ స్టోన్స్కి రెండు రకాల చికిత్స ఉంటుంది మెడికల్ మేనేజ్మెంట్ సర్జికల్ మేనేజ్మెంట్ కానీ మెడికల్ మేనేజ్మెంట్ వల్ల ఒక్కసారి స్టోన్ ఫామ్ అయిపోయాక మెడికల్ మేనేజ్మెంట్ వల్ల ట్యాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల స్టోర్ కరగడం అనేది జరిగే పని కాదు ఇన్ కేస్ జరిగినా అది సంవత్సరాల సంవత్సరాల పాటు మందులు వాడాల్సి వస్తుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ కరుగుతుందని గ్యారంటీ లేదు దీనికి ఒకటే ట్రీట్మెంట్ ఏంటంటే సర్జరీ చేసి గాల్ బ్యాటర్ని మొత్తం తీసేవాల్సి వస్తుంది చాలామంది గాల్బెడర్ స్టోన్స్లో ఉంటే స్టోన్స్ తీస్తే సరిపోద్ది కదా గాల్ బెటర్ మొత్తం తీయాల్సిన అవసరం ఏముంటుంది అని అనుకోవచ్చు కానీ గాల్ బెడర్ తీయకపోతే గాల్బెడర్ ఉన్నంతసేపు మళ్ళీ మళ్ళీ స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి గాలి బెడర్ తీసేవాల్సి వస్తుంది దీనికి లేజర్ అంటే మూడు రకాల ట్రీట్మెంట్ ఉంటుంది ఒకటి ఓపెన్ సర్జరీ ఒకటి ల్యాప్రోస్కోపిక్ సర్జరీ ఒకటి రోబోటిక్ సర్జరీ ఓపెన్ సర్జరీ అంటే మనం కట్ చేసి చేస్తాము ల్యాప్రోస్కోపీ అంటే ఒక మూడు నాలుగు చిన్న కన్నాలు పెట్టి దాంట్లోంచి టీవీలో చూస్ చేస్తాం రోబోటిక్ సర్జరీ అంటే ల్యాప్రోస్కోపీలో ఉంటే అడ్వాన్స్డ్ సర్జరీ రోబోట్స్ సహాయంతో ఈ ఆపరేషన్ చేస్తాం మంచి సలహాలు ఇచ్చారు మా ఆర్టీవీ వ్యవస్కి ఇది అసలు ఈ గ్లా గాల్బేటర్ స్టోన్స్ ఎలా వస్తాయి దానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి చికిత్స విధానం ఉందని చెప్పి డాక్టర్ రామానోజం గారు జనరల్ అండ్ ల్యాప్రోస్కోపీ సర్జన్ మెడికల్ హాస్పిటల్ నుంచి మనకు తెలియజేశారు మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం చూస్తూ అండి ఆర్టీవీ కెమెరామెన్ రమణ్ కుమార్ తో సోరం కృష్ణ టీవీ విశాఖపట్నం నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది